గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం చేశారు. మండలి సభ్యుల నియామకంపై రాష్ట హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించడంతో ఎట్టకేలకు సందిగ్ధం వేడింది. ఈ మేరకు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్ ఛాంబర్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు పనిచేస్తామన్న ఆచార్య కోదండరాం ఈ పదేళ్లు తనకు సహకరించిన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఎమ్మెల్సీ పదవికి మేము కొనసాగుతున్నందుకు, మాకు అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించిన చైర్మన్ గారికి కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలామంది ఉద్యమకారులు చాలా ఆహ్వానించారు, సంతోషించారు. 50 మంది ఉద్యమకారులకు, తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలందరికీ, నాతో పాటు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన సాధించడానికి పోరాటంలో భాగస్వాములైన తెలంగాణ జనసమితి మిత్రులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన అందరం ఇంతకాలం కలిసి పనిచేయటం ద్వారానే చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలిగినాం. ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకుని రాగలిగినాం. కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత. జేఎస్సీ కానీ, విద్యావంతుల వేదిక కానీ, వివిధ టీచర్ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వారందరూ కూడా సహకరించారు. వారందరి ఆకాంక్షల మేరకు పనిచేయటమే ఇవాళ మా బాధ్యత అవుతుంది. ప్రజల ఆకాంక్షల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మాకు చేతనైన కాడికి అక్కడ ఆ ప్రతిజ్ఞ అయితే ముగిసింది, కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే, మాకు చేతనైన కాడికి శక్తి వంచన లేకుండా ఇక తప్పనిసరిగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే పనిచేస్తామని, నిలబడతామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నా. థ్యాంకింగ్ ద గవర్నమెంట్, దెన్ ద చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణ స్టేట్, ఫార్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ to become the member of legislative council. main ye koshish karunga ki jo bharosa, jo ummeed hai logon ki, aur jo awam telangana ke public ki, awam ki jo appeal hai, wo zarurat hai, usko pura karne ki puri koshish karunga. aur ab itne saal se jo kaam ho raha tha social service ka, ab ek qanuni taur pe hum kaam karne ke ahel bane hain. to main samajhta hu ki professor kodandarama reddy sahab hain aur hum dono milke తెలంగాణ కి లోగోకి జో ఆశా హై, జో భావనా హై, ఉస్కో పూరా కర్నే కి కోషిష్ కరేంగే.